వాలంటీర్లను కావచ్చు సర్పంచుల ద్వారా కావచ్చు సర్పంచులను కావచ్చు ఇలా వీళ్ళందర్నీ పిలిపించుకునే వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా ఇక్కడికి ధర్నా చేయడానికి హాస్పిటల్ ముందు కూర్చోవడానికి ఈ విధంగా ప్రజా ప్రతినిధులను పిలిపించుకొని కూర్చోబెట్టడం ఎట్లా చూడాలి ఎవరి వల్ల ఎవరు పిలిస్తే వీళ్ళు వస్తున్నారు ఏం చెప్తారు అవినాష్ కోసం వస్తున్నారా పవన్ గారు సార్ ఈ ప్రజా ప్రతినిధులు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళందరూ అవినాష్ రెడ్డి పిలిస్తే వస్తారను అవినాష్ రెడ్డి అనుచరులను నేను అనుకోవటం లేదు ఎందుకోసం అంటే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప జిల్లాలో పని జరుగుతుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి నేను అరెస్ట్ గాను నేను ఇక్కడే ఉంటాను అని అంటే జగన్మోహన్ రెడ్డి బతిమలాడుతున్నాడు ఇలాగైనా ఎవరన్నా అనుకుంటే అది అపోహ మాత్రమే ఏం చేస్తున్నారు అసలు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జనాన్ని అందరిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తుంది అని అంటే రాజ్యాంగబద్ధంగా ఒక నిందితుణ్ణి అరెస్ట్ చేయడానికి సిబిఐ వంటి దర్యాప్తు సంస్థని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒక హత్య కేసులో తీవ్రమైనటువంటి హత్య కేసు హై ప్రొఫైల్ ఒక మాజీ మంత్రి మాజీ ఎంపీ మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు ఇప్పుడు ముఖ్యమంత్రికి బాబాయ్ అలాంటి వ్యక్తిని హత్య చేసినటువంటి గొడ్డలతో దారుణంగా నరికి చంపినటువంటి కేసులో నిందితుడు అవినాష్ రెడ్డి ఇతను అరెస్ట్ చేయాల్సిందే ఇతను అరెస్ట్ చేసే విచారిస్తేనే వాస్తవాలు వస్తాయని సిబిఐ చెప్పినటువంటి ఈ నిందితుడిని అరెస్ట్ చేయటం అనేటువంటి బాధ్యత సిబిఐ మీద ఎంత ఉంటుందో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కూడా అంతే ఉంటుంది అతను అరెస్ట్ చేసేటువంటి విధంగా సిబిఐకి సహకరించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఉంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మంత్రి ఎవరండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుందండి ఈ ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి విభాగం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందండి హోంమంత్రి శాఖ మంత్రి దగ్గర లేదు మరి ఇవన్నీ కూడా ఈ రోజున డీజీపీ పోలీసులు మేము భద్రత కల్పించలేము ఈ అతను అరెస్ట్ చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని ఈ రోజున సిబిఐ యొక్క అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి లేదనుకోండి పాపం అది వేరే విషయం దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కార్యకర్తలను పంపించి మరీ చేస్తున్నారు అంటే వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి విధంగా ప్రభుత్వమే ఈ రోజున వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతే రేపు పొద్దున ఏమవుతుంది బలవంతుడిదే రాజ్యం అయ్యేటువంటి పరిస్థితి ఈ కేసులో రెండు కీలకమైనటువంటి అంశాలను లేటెస్ట్ విషయాలను నేను చెప్తాను ఏంటి అని అంటే నిజంగా వాళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉంటే ఆయన అనారోగ్యంగా ఉందని ఒక సిబిఐకి మొన్నప్పుడో వాట్సాప్ సందేశం పెట్టాడు వాట్సాప్ ఆయనకి వాళ్ళు వీళ్ళు వాట్సాప్ చాటింగ్ సిబిఐ అవినాష్ రెడ్డి రెగ్యులర్ గా చేసుకుంటున్నారు కాబట్టి మా తల్లికి బాగలేదు నేను కర్నూలు వెళ్తున్నా అని చెప్పి ఈ రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడుగా ఉన్నటువంటి మాగుంట రాఘవ రెడ్డి తన సతీమణికి అనారోగ్యం ఉంది తనకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే అక్కడ ఢిల్లీ హైకోర్టు ఏమిచ్చిందండి అక్కడ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది మీరు ఆవిడని చెన్నై ఆసుపత్రికి తీసుకెళ్లి ఆవిడ వైద్యం చేయించి ఆవిడ సంబంధించిన పరీక్షలు చేయించి నిజంగా అనారోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటో మాకు ఢిల్లీ హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సిబిఐ మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కేసులో కూడా సిబిఐకి అప్రోచ్ అయితే వాళ్ళ తల్లికి అనారోగ్యంగా ఉందంటే వాళ్ళు వాళ్ళు నేరుగా ఆవిడకి సంబంధించినటువంటి దాంట్లో సిబిఐ ఆవిడ సంబంధించినటువంటి వైద్యం పరీక్షలు చేయించి నిజంగా అనారోగ్యం ఉందా లేదా ఏమిటైనట్టు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు కదా అది కూడా అసలు ఒక ఆవిడకి అనారోగ్యంగా ఉంటే దానికోసం ఏమిటి అరెస్ట్ చేయకుండా ఉంటారా భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు అనారోగ్యం మా భార్యకు అనారోగ్యంగా ఉంది నేను పోయి చూసుకోవాలి మరి అడావిడి కానీ ఆయనేమి బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేయలేదే నిందితుడుగా ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఈ రోజు అరెస్ట్ కాకుండా ఉండటం కోసం దీన్ని అడ్డు పెట్టుకుంటున్నారు ఈ విధమైనటువంటి ప్రయత్నాల్లో సిబిఐ వాళ్ళు మీ రిపోర్టర్ చెప్పారు కదా పవన్ గారు మా ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షిఫ్ట్ల వారీగా నిన్న కూరోళ్ళు ఈ రోజు కూరోళ్ళు లేకపోతే వాళ్ళు అందరూ వస్తున్నారు సిబిఐ వాళ్ళు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి షిఫ్ట్ ఇంకొక షిఫ్ట్ వాళ్ళు వెళ్తారు సిబిఐ వాళ్ళు ఇంకో టీం మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఏం చేస్తారండి ఏం చేస్తారు.